We will turn again to the book of Isaiah, chapter 52. We thank God for His precious word. God is speaking to us in these days. We have been in this chapter. Of Isaiah for, for some time now. And God is speaking to us things which are uh, upon his heart, and he is conveying it to God's remnant people upon this earth.

ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ దేవుడు సమ్ ఆఫ్ అస్ ఫర్ ద హోలీ స్పిరిట్ గురించి కొంతమంది దట్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ శక్తిని నీవు ఆశించారున్నావు అండ్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్ తిరిగి జన్మించుట అనేటువంటి లక్షణం కాదు స్పిరిచుల్ ఫ్యాకల్టీస్ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ అవయవాల్ ఇచ్చాడు స్పిరిచువల్ ఇయర్స్ అండ్ స్పిరిచువల్ ఐస్ ఆత్మీయ కన్నులు ఆత్మీయ చెవులు ఇచ్చాడు స్పిరిచువల్ సెన్సెస్ ఆత్మీయ జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు యునో అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు యూజ్ దె మనము వాటిని వాడుటలో బాధ్యులమై ఉంటున్నాం యునో సో వీ సే

We shall be as Isaiah said, having ears they do not see, hear, and having eyes they are not able to see. She entered that she will undi koora vinlay potunaaro, kanal undi koora chodlay potuna na vaki manloko nevel The Lord said to Isaiah, Go and make them blind. And make them deaf. They had the privileges. They despised those privileges. Then what can come what good can come out of it? If a child has been given little, you know, very good IQ and and and, and abilities, and if he doesn't use that, what happens to that child? Tell me. మన పిల్లలకు మంచి తెలివితేటలు ఇచ్చిన తర్వాత వాటిని వాడబోట్ ఆ బిడ్డ తలాంతులు ఇచ్చాడు దేవుడు వాటిని నిరూపించేస్తున్నాడు అతడు డిగ్రీ గుడ్ ఇన్ లైఫ్ తన జీవితంలో ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు అవునా దట్స్ రియాలిటీ అది నిజం ఇఫ్ దట్ ఈస్ రియాలిటీ అది నిజమైతే అయితే దెన్ దిస్ ఇన్ ద స్పిరిచువల్ ఇస్ ఆల్సో ఎ రియాలిటీ ఆత్మీయ విషయం ఉన్నది కూడా నిజమే బట్ వెన్ ఇట్ ఇస్ స్పిరిచువల్ వి నెగ్లెక్ట్ వెన్ ఇట్ ఇస్ నేచురల్ వి గివ్ ఆల్ అవర్ టైం ఆత్మీయ విషయంలోకి వస్తే మనం నిర్లక్ష్యం చేస్తాం శారీరక విషయంలోకి వస్తే మనం సమయం అంతా ఖర్చు పెడతాం వీ నో దాట్ వెన్ వీ రిజెక్ట్ దాచురల్ The, the, uh, the consequences are so strong, it hit you so badly. Yes. You know, so we see a Christendom today that is so lethargic. Even, Even after becoming a believer, a disciple, or జీవము గల దేవుని సంఘానికి సభ్యునిగాను విశ్వాసిగాను శిష్యుడిగా మారినప్పటికీ అబౌట్ డినామినేషనల్ చర్చ్ ఏదో ఆచార ప్రకారం జరుగుతున్న సంఘాల గురించి చెప్తలేదు చర్చ్ రక్షణ గురించి ఆత్మ గురించి ఉన్న సంఘాల గురించి మాట్లాడుతున్నాయి ఈ రకమైనటువంటి సోమర్తనం ఉన్నది సంఘాలు ఇన్ దర్ లైఫ్ వారి జీవితంలో దేవుడు

Put on thy beautiful garments, O Jerusalem, the holy city, for henceforth there shall no more come into thee the uncircumcised and unclean. సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొను పరిశుద్ధ పట్టణమైన ఎరుసుమ నీ సుందర వస్త్రములను ధరించుకొను ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపిత్రుడు ఒకడైన నీ లోపలికి రాడు ఫ్రండ్ సిడ్ డౌన్ ఓ జరూసలం లూజ్ ఫ్రమ్ దివ్ డాఫ్జాన్

యాకోబు గుమ్మములు నివాస స్థానములు అన్నిటికంటే కూడా సియోన్ యొక్క గుమ్మములు అంటే ఆయనకి ఎంతో ప్రియమైనవి యెస్ ద లోడ్ లవ్స్ ద గేట్స్ ఆఫ్ జైన్ ప్రభు సియోన్ యొక్క గుమ్మములు ఎంతో ప్రియమైనవి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు సే నదిని చెప్పలేదు కాల్ తు బీ పార్ ఆఫ్ జైన్ గోడ్ సేస్ట్ యూ దట్ గోడ్ లావ్స్ యు

ప్రభు నాతో మాట్లాడుతున్నాడని నమ్మము ప్రభు అంటాడు కదా గుమ్మములంటే ఆయన ఎంతో ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు చర్చ్ దేవుడు తన సంఘాన్ని తిరిగి సమకూర్చాలనుకుంటున్నాడు ఓ సియోను కుమార్తె నీవు పరలోక సంబంధి

ఆ రకంగా ఉండడానికే సంఘము పిలువబడింది అండ్ ద లార్డ్ ఇస్ నాట్ గోయింగ్ టు లీవ్ హిస్ చర్చ్ ద వే షీ ఇస్ ఇన్ ఆల్ బాండేజ్ బంధకాలు ఉన్నటువంటి స్థితిలో దేవుడు తన సంఘాన్ని అలాగ వదిలిపెట్టడు యు నో సో ద లార్డ్ సేస్ ద డే హస్ కమ్

నాడు అనేక మంది సంగతులను దాటివేయడానికి వారు అప్పగించేసుకున్నారు ఎప్పుడు మరొక రోజు ఏమంటే తన వారి జీవితంలో గతించిన సంవత్సరాలు ఎంతో కోల్పోయారో వారు గుర్తించడం లేదు ఐ వాంట్ టుడే క్లియర్లీ ఒక విషయం స్పష్టంగా తెలియదు

ఇస్రాయెల్ తో ప్రభు చెప్తున్నాడు పది సార్లు మీరు నన్ను విసికించారు నన్ను పరిశోధించారు ఇప్పుడు ద్వారం కోసం మీకోసం అలా మనకు కూడా తెలియదు

In the, uh, in the realm of our earthly behaviors. And we also saw in the church in Corinth the earthly spirituality. You know, we saw in Galatians how there was that Greek and Hebrew and all that. గ్రీకులు హిబ్రిలు ఏ రకంగా ఉంటున్నారు మేల్ అండ్ పురుషులు స్త్రీలు దాసులు స్వతంత్రీ అదంతా కూడా ధూళి మట్టి లోకంలో బుక్ అక్కడ పరలోకపు స్థితి కనబడుతున్నది యు నో ఎవ్రీంగ్ బిగిన్స్ విత్వన్లీస్ అది ఆరంభంలోనే పరలోక స్థితి చెప్తుంది ముగింపులో కూడా పరలోకట్ ఇస్ అబౌట్ వన్యూ మ్యాన్ విత్వన్లీ మ్యాన్

సమరీలారా మీరు పర్వతం మీద మీరు ఆరాధన చేస్తారు యేసు బ్రో ఉన్నాడు కదా ఇదంతా కూడా భూ సంబంధమైంది ఇదంతా భూ సంబంధమైంది ఆ యొక్క లోకం ముగింపుకి వస్తుంది ఆ సమయం వచ్చేసింది పీపుల్ షాల్ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ రియాలిటీ దాట్ ఇస్ అ హెవెన్లీ రియాలిటీ ప్రజలు ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించే కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది అదే ఆత్మీయ పర్లోకి సో మచ్ ఇన్ ఇన్ సో దోల్ చర్చెస్ ఈ రోజున అనేక మంది ఆరాధనలో ఆత్మతో నింపబడిన సంఘాలని చెప్పుకున్న ఆరాధనలో కూడా ఈ యొక్క భూ సంబంధం ఎంతో కనబడుతున్నది సో మచ్ ఆఫ్ ఎంతో భూ సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్

అది అవసరమైనది ప్రభువా మే పరలోకము గురించి మనం వినియున్నాం ఈ యొక్క భూ సంబంధం లోంచి బయటికి రావాలి అది ఎలా జరుగుతుంది దాని గురించి మనం ప్రార్థించాలి మన జీవితంలో మన ప్రతి జీవితంలో ఆరాధన మన ప్రార్థనలోనూ అన్నిటిలోనూ వర్డ్ దేవుని లేఖల నుంచి శ్రేష్టమైన విషయాలు మనం విని ఉన్నాం అండ్ వీ హర్డ్ అబౌట్ వన్ బాడీ ఒకే శరీరం గురించి విని ఉన్నాం ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 ఎఫిసి పత్రిక రెండు అధ్యాయంలో చూసాం ఈ పరలోకపు మనిషి గురించి అండ్ వీ ఆల్సో హర్డ్ గాడ్ హస్ గివెన్ us ఆల్ ద ప్రామిసెస్ మనము పేతురులోంచి కూడా చూసాం దేవుడు అన్ని అన్ని వాగ్దానాలు ఇచ్చాడు రెండో పేతురు ఒకటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు టు బ్రింగ్ us ఇంటూ అండ్ మేక్ us పార్టికల్స్ ఆఫ్ ది హెవెన్లీ నేచర్

ప్రభు లోతైన ప్రభు మన లోతాను డౌన్ కూర్చోవడం అంటే క్రీస్తు తో పాటు కూర్చోవడం అండ్ దిస్ రెస్టరేషన్ రెస్టరేషన్ ఈ తిరిగి సమకూర్చుడు అనేది అంతిమ సమకూర్చుట కాబట్టి దేవుని వాక్యం అందు అలా వాక్య చెప్తాడు రాడు అపవిత్రుడు యునో దోర్ హర్పస్ సియోను కొరకు ఏమైతే ఉద్దేశించడో వాటి అన్నిటినీ తిరిగి సమకూర్తాడు గాడ్ deep cleansing work in his church. You know, so we see that it is so necessary our spiritual eyes are open. You know, as we saw from the book of Ephesians, we find there that a heavenly man now turn me again to the book of Ephesians and chapter 2. Yes. Ephesians, chapter two. Ephesians, chapter two. For he is our peace; had, he, had broke, or he had made both one, and had broken down the middle wall of partition between us.

The earthlies are removed. You know, so we see that there is a oneness in the heavenly man. Oneness in the heavenly man. You know, the middle walls are broken down. And as the scripture says here, You know, to make in himself of twain one new man.

టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాటర్ ఆఫ్ డివిజన్స్ ఉదాహరణ తీసుకుందాం విభజనలు అండ్ దే ఫర్ పాల్ సేస్ అందుకోసం పౌల్ అంటున్నాడు త్రూ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హీ సేస్ పరిశుద్ధ ఆత్మ సహాయంతో చెప్తున్నాడు కదా ఆయన దిస్ ఇస్ కార్నల్ ఇది శరీర సంబంధమైనది దిస్ ఇస్ నేచురల్ ఇది ప్రకృతి సంబంధమైంది ఇది భూ డస్ట్ సంబంధమైంది ఇది ధూళి యొక్క వ్యక్తి లక్షణాలు యు ఆర్ లివింగ్ యాజ్ మియర్ మెన్ కేవలం మనిషి రీతిగా మీరు జీవిస్తున్నారు

మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవిస్తున్నటువంటి జీవిత విధానము ఆత్మ సంబంధమైన జీవితం జీవిత విధానం కాదు సో వెన్ స్పీక్స్ వెన్స్ బిలీవర్స్ ఈ విశ్వాసులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు టెల్లింగ్ మీరు కేవలం మనిషి రీతిగా ఉన్నారు మీరు పొరుగువారు ఎలాగున్నారు మీరు ఎలాగున్నారు లైక్ లోకంలో ఇతరులు ఎలా ఉన్నారు మీరు ఎలాగ జీవిస్తున్నారు అర్థలీ మ్యాన్ ఈ భూ సంబంధమైన వ్యక్తి ఈ ధూళి సంబంధమైన వ్యక్తి దిస్ మ్యాన్ ఈస్ ఫుర్బిడెన్ ఇన్ ద ఆఫ్ గాడ్ దేవుని విషయంలో అతనికి నిషేధించి అతను నిషేధించబడింది యో ఫుర్బిడెన్ నిషేధించబడింది యెస్ ఆర్ టు బీ ఎ మ్యాన్ మ్యాన్ నీవు మనిషి రీతిగా పరలోకపు సంబంధ విషయాలు ఉండడం అనేది నిషేధించబడింది నువ్వు మనిషి రీతిగా ఉంటూ పరలోక దాంట్లో సంబంధించి కేవలం మనిషి రీతిగా ఉండడం అనేది నీకు నిషేధించబడింది యుట్ అలౌడ్ టు బి మియర్ మెన్

పౌలేమని చెప్తున్నాడంటే ఈ లోకానుసరమైన వ్యక్తిగా ఉండడం నీకు నిషేధించబడింది అవును నిషేధించబడింది దేవుని ప్రజలుగా ఉంటూ ఈ లోకపు మనుషులుగా ఉండడం అనేది ప్రభు నిషేధిస్తున్నాడు కుదరదు ఈ విభజనలు

ఈ గొడవలు అసూయలు ఈ విభజనలు దిస్ డిస్క్లోజ్ దీస్ థింగ్స్ డిస్క్లోజ్ ఈ విషయాలు ఏం తెలియజేస్తున్నాయంటే యువర్ ఎర్త్లీనెస్ యువర్ డస్ట్ మైండెడ్నెస్ నీ యొక్క మనసు ధూళి మట్టిగా ఉన్నది భూ సంబంధమైన వ్యక్తిగా ఉన్నదని చూపిస్తున్నాయి ఇవన్నీని ది ఎర్త్లీనెస్ ద డస్ట్ మైండెడ్నెస్ ఇన్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలో ఈ ధూళి మట్టి లాంటి జీవితం ఉన్నది

మీ విషయంలో ఇది అనుమతి ఇవ్వలేదు థింగ్స్ ఇన్ ఇన్ లైఫ్ ఓన్లీ డిస్క్లోజ్ ఆర్ లివింగ్ ద ద ఆఫ్ డస్ట్ మీరు ఈ లోకము సంబంధంగా జీవిస్తున్నారని మీ మధ్యలో జరుగుతున్నది స్పష్టంగా తెలియజేస్తా ఇన్ దెవెన్లీ మ్యాన్ పరలోకపు వ్యక్తిలో ఏకత్వం అనేది

We will not we will not be divided over that. Yes. We will take a common ground and we will be united on the essential doctrines. Yes, and I know that most of the time God's people use that very precious scripture. found in John chapter 17 యోహాన్ సువార్త 17వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని మీరు అనుకున్న తలంపుకు జోడిస్తారు listen carefully జాగృతగా వినండి yes carefully and exercise those things the lord has given to us freely ప్రభు మనకి ఉచితంగా ఇచ్చినటువంటి అవయవాలను అభ్యసించండి ఎస్ నా యు నో దే ఆల్వేస్ కోడ్ జాన్ చాప్టర్ సెవెంటీన్

అది లేఖనం కూడా అదే చెప్తున్నదని నేను నమ్ముతున్నాను మన మిగిలిన వారి కన్నులు కూడా తెలుస్తాడు నా ప్రార్థన మనకు సహాయం చేయండి అధ్యయంలో చూస్తున్నాడు సేవకులు వాడే దానికంటే ఎన్నో సార్లు దానికంటే మంచి ఉన్నతండి ఇన్ ఫ్యూ వర్డ్స్ కొన్ని లేఖనాలలో ఇదే చెప్పాలనుకుంటున్నాను మనం ఏం లేఖ చెప్పాలను ఇతరులు అడుగుతున్న విధానం వారి ఐక్యత కోసం వాడుతున్నారు ఈ వాక్యాన్ని హైయర్ ప్రభు ఈ మాట చెప్పడంలో ఎంతో లోతయింది ఎంతో ఉన్నతమైనది ప్రజలు అనుకున్న దానికంటే ప్రజలు ఊహించిన దానికంటే అనుకునే దానికంటే ఎంతో ఉన్నతమైంది యొక్క విభజనలు క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి విభజనలు చూస్తే ఆ విభజనలు అన్ని కూడా దే ఆర్ ఎంటైర్లీ బికాస్ ఆఫ్

దిహేడు అదే మనం చదివినప్పుడు స్క్రిప్చర్స్ షోస్ క్లియర్లీ ఈ లేఖను చాలా స్పష్టంగా చూపిస్తుంది దట్ ఇన్ ద మ్యాన్ ఆర్ నో పరలోకపు వ్యక్తిలో స్వర్గీయ వ్యక్తిలో ఏ రకమైన విభజనలు లేవు ఆ యొక్క వాతావరణంలో ఎటువంటి విభజనలు లేవు జాన్ రైటింగ్ అదే యోహన్ రాస్తున్నాడు ప్రభు చెప్పిన మాటలను చెబుతూ ఆయన రాస్తున్న దాంట్లో ఉద్దేశం ఇదేస్ట్ ఈ యొక్క విభజనలు ఉండనే ఉండవు ఎక్సిస్ట్ అది లేనే లేవు అక్కడ ఆ ఉనికి దానికి It cannot exist in the heavenly man. Hallelujah. Hallelujah. No, may that sink into our lives. You know, we see that God. we dwell so much in the earthly, Amen. we say that that is not possible. But when you ascend to the heavenly realm and see the heavenly man, you will know that that divisions are cannot exist there. మనము భూ సంబంధం భూ సంబంధం వ్యక్తులుగా ఉంటూ లోకానుసారంగా జీవించడం బట్టి ఈ పరలోకపు వ్యక్తి గురించి విషయం వచ్చినప్పుడు ఇది మన వల్ల కాదు ఇది సంభవం కాదు అని అంటున్నాం అక్కడికి వెళ్తే మనకు కనబడుతుంది ఇది సంభవం కాదు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఐ మస్ వెరీ ట్రబుల్ లాస్ట్ నైట్ గత రాత్రి నేను ఎంతో మనసులో కలువరం వే ద ఎనిమి ట్రై టు డిస్కరేజ్ మీ శత్రువు నన్ను ఎంతో నిరుత్సాహపడ్డానికి

He loves the dwellings of Zion more than all the dwellings of. ఆయన సియోన్ యొక్క గుమ్మములు ఎంతో ప్రియమైనవి యాకోబు యొక్క నివాస స్థానముల కంటే చెప్తున్నాడు మనము ఏకమై ఉన్నట్టుగా వారు కూడా ఏకమై ఉండాలి మన యొక్క గ్రహింపు చేసేటువంటి కన్నులు దేవుడు చర్చ అక్కడ విభజనలు ఉండవు అది అక్కడ ఉండనే ఉండవు You know, only when believers...

ఈ ఈ విభజనలు అనేవి అక్కడ ఉండనే ఉండవు మనం వేరే రంగు అవ్వచ్చు వేరే భాష మాట్లాడవచ్చు మన ఫ్యామిలీ వేరే అవన్నీ ఉన్నాయి భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనకు మర్చిపోద్దు

Uh, uh, it's a matter that we should take a careful note of. Manu Chala Jagrataga Prati Vishen Tilskolekara. The whole. Hmm. You know, when John wrote this gospel.

ఈ యొక్క పరలోకపు వ్యక్తి శారీరక వ్యక్తిని స్థానంలో ఏ రకంగా చోటు చేసుకుంటాడో దాని స్థానంలో వస్తాడని చూపిస్తున్నాడు సూపర్ సీడ్స్ శారీరకమైన వ్యక్తికి స్థానంలో పరలోకపు వ్యక్తి ఎలా ప్రవేశిస్తాడు అనేది చూపిస్తున్నాడు now let's just read one of, some of these these verses here in chapter 17 these words spake Jesus and and lifted up his eyes to heaven and said father the hour is come glorify thy son that నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము

ఈ మనం చదువుతున్నాను ఐ యామ్ రీడింగ్ సెలెక్టెడ్ కొన్ని మాత్రం జీసస్ అండ్ అండ్ లిఫ్టెడ్ అప్ హిస్ ఐస్ టు హెవెన్ ఫాదర్ లేఖనాలి ఆర్ ఇస్ఫై దాన్ దాట్ దాన్ మే ఆల్సో మేక్ నీ కుమారుడు నిన్ను మహిమ పరచినట్లు తండ్రి నీ కుమారుని నీ మహిమతో అని అండ్ వర్స్ ఐదో చదువుతున్నాను నౌ విత్ ఓన్ సెల్ తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ నీ యొద్దకు యొద్దకు మహిమపరచును ఆయన తన కన్నులు ఆకాశం ఫాదర్ పర్లోకపు తండ్రితో సీ బై నేత్రముతో పరిశుద్ధాత్మ యొక్క విషయాన్ని చూడగలగాలి ప్రభు నీ నేత్ర అదే నా ప్రార్థన ప్రభు నారు నా కన్ను ఎలా తెలుస్తున్నాడు ఆఫ్ దిస్ ప్రేయర్ ఈ ద్వారా యు నో

prayer began then you will begin to see the whole prayer is now talking about the heavenly man the heavenly realm If ee prarthana anta mana jatuga chudute ad parlokapu swargiya vyakti gurinche maatladutunadu aa swargiya lokamu gurinche samayam gurinche maatladutunadu let's let just read a few verses 11th verse 11, you know, towards the end it says mugimlo anuntadu that they may be one even as we are

వారికి ఈ ని వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారిను లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించను దిస్ ఆర్ టు బి రెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ లైట్ ద హోలీ స్పిరిట్ ఇస్ గివింగ్ టు us పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆ వెలుగులో ఈ లేఖన చదవాలి హాస్ హేటెడ్

నేను ఏ రీతిగా లోక కాను యేసుక్రీస్తు తన ప్రార్థనలో మాట మాటి చెప్తుండే మాట ఇన్ యొక్క ప్రార్థన చేయటం ద్వారా ప్రేయర్ ఈ యొక్క ప్రార్థన చేయటం ద్వారా సమయంతో సంబంధం లేక ఉన్నది వారి లోక 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 నేను నేను సంబంధిని సంబంధిని కాను నాకు ఇచ్చిన మనుషులు లోకము లో నుండి తీసుకుని ఇచ్చా

May Lord open my spiritual eyes. I am not of the world. I am whom thou gavest me out of the world. I am not of the world. I am out of the world. Yes. I am not of the world. Amen. So here we see the setting is outside of time.

ఎక్కడైతే సమయానికి సంబంధం లేదో ఈ లోకంతో సంబంధం లేదో అక్కడే ఆక్య దొరుకుతుంది వారు ఒక ఏకమై ఉండి లాగున వారు లోక సంబంధులు కాదు కాబట్టి వారు ఉండొచ్చు తండ్రి మీరు నేను ఏకమై ఎలాగైతే ఏకమై ఉన్నాము ఐ మీన్ ప్రభువు నేత టూ హాయ్ ఫర్ ఓ మీ యొక్క అవిశ్వాసం ఇది ఎలా అన్నెబోదు ఓ ఇది చాలా ఉన్నతమైన లైఫ్ దేవుడు నీ జీవితాన్ని కడుతున్నాడు గాడ్ ఇస్ విల్ దిస్ లైఫ్ దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో అయితే దేవుడిని నాకు ఉద్దేశంతో పిలిస్తే ఆర్ యు టు ఎవరు ఆ మాట చెప్పగలరు గాడ్ ఇస్ రెస్పాన్సిబుల్ దేవుడే బాధ్యుడని బట్ యు కెనాట్ బి రెస్పాన్సిబుల్ నీవు బాధ్యుడిగా ఉండలేవు సే రెస్పాన్సిబుల్ దేవుడే నీవే బాధ్యుడు

It's time to end the blame game. Okay. It's time to take on the responsibility. And I want to tell you a responsible church will move on in God. Hallelujah. Amen. Amen. Oh, my God open our eyes. So we see the setting is outside of time, it's outside of the world. ఈ యొక్క ప్రార్థన లోకము బయటికి సమయానికి బయటికి బయటకి happen in a ఇన్ సెటింగ్ అది ఒక రకమైనటువంటి సెటింగ్ ఉన్నప్పుడే ఈ ఐక్యత జరుగుతుంది

It can only happen in that realm. You know, and I want to say, Saints of God, will you will never have it, have it. while men are earthly, sitting, sitting in dust, chained in their own standards of their own judgments, having their own conduct.

when god's people will leave that realm yes. the prayer of the lord jesus can only possibly be fulfilled when god's people are willing to leave those earthly realms and come into the realm of the heavenlies వారు దేవుని ప్రజలు పడిన వారు ఈ యొక్క వాతావరణాన్ని వదిలిపెట్టి పరలోకపు వాతావరణకు వస్తేనే ఈ యొక్క దేవుని కార్యం జరుగుతుంది ఐక్యత అనేది వస్తుంది ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి

They are not of the world. I don't say that you should take them out of the world. Now, that, that makes one thing very clear. It is not a literal leaving of the world. Amen? Oh brother, that we know. But let's please listen carefully. That doesn't mean we are to literally leave the world.

నీ హృదయంలో యావస్రత కనపడుతుందా అవునా కదా yes నా ముందేన కనే సౌననండి ఆ తర్వాత నోన్ ఉండె ఆర్ యు కెన్ కంటిన్యూ ఇన్ yes నా ముందు ఎనక కూడా అవునని చెప్తానుండి ప్రైస్ గాడ్ దేవునికు వందనాలు ఓ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రియ I want to tell you this is the need of the church ఇదే సంఘానికి ఎంత అవసరమైన డటర్ ఆఫ్ జాయిన్ ద డే ఆఫ్ యువర్ డెలివరెన్స్ అండ్ కమ్

మన యొక్క సహవాసము లోతుగా చేయబడితే ప్రభులో మనం ఎదిగితేవల్ మెజర్ ఈ యొక్క ఆత్మీయ స్థానంలో ఉన్నత స్థితికి వెళితే

The spiritual enlargement results in an expression of great fellowship. Yes, now look at that fellowship. Look at that fellowship in Ephesians chapter 3. You know, it's tremendous to see that. The fuller expression of fellowship. When we come into the spiritual enlargement in the heavenly man, no, verse nine, and to make all men see what is the fellowship of the mystery which from the beginning of the world had been hidden God, who created all things by Christ Jesus Christ, to the intent that now under the principalities and powers in heavenly places. మన ప్రభు క్రీస్తు చేసినందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడాలని ఉద్దేశించి ఉద్దేశించి శోధింపు సక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము జన్మధన సమస్తం దేవుని యందు పూర్వకాలం నుండి మరుగు చేయబడిన మర్మం ఆ యొక్క సహవాసపు మర్మము ద పవర్ ఆఫ్ దట్ ఫెలోషిప్ ఆ సాహవాసం యొక్క శక్తి పవర్ ఆఫ్ దట్ హెవెన్లీ మ్యాన్ ఆ స్వర్గీయ మనిషి యొక్క శక్తి బ్రింగ్స్ దాల్ ఆఫ్ ద గ్రేటర్ ఫుల్ ఎక్ప్రెషన్ ఆఫ్ ద ఫెలోషిప్ ఆ మనతో ఆయనతో పాటు ఉన్నటువంటి సహవాసము మనలో స్పష్టంగా కనబడుతుంది తేట తెల్లము కనపడుతుంది దేవుని యొక్క జ్ఞానము బయలుపరచు ఆత్మీయమైనటువంటి విస్తరణ అభివృద్ధి మెచ్యూరిటీ క్రీస్తు యందు సంపూర్ణత ఆల్ దీస్ ఇవన్నీ కూడా ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ గెట్టింగ్ అవే ఫ్రమ్ ద ఓల్డ్ మ్యాన్ డస్ట్ మ్యాన్ దట్ నేచురల్ మ్యాన్ రెల్ ఈ యొక్క పాత పురుషుని లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన ధూళి సంబంధమైన వ్యక్తిని వదిలితేనే జరుగుతాయి ఈ ఆత్మీయమైన విస్తరణ

So don't say Brother Joy told us to be heavenly, so I'm going to leave everything. No problem. I leave my job, my wife, my children, and everything. Nah. I'm going to be a heavenly man. <laughs> I, did, nah, I did not say that Jesus prayed for that. Ah, May, God God help us. Us. May God help us to see. So we must move or get away from that earth realm.

కొన్నిసార్లు మన స్థానికులు అతడు ఏం చేస్తాడంటే టూత్ బ్రష్ తీసుకుని దాని రుద్దు కూర్చుంటా నేను ఎందుకొచ్చు సర్వీస్ మగ్గో వాటర్ తీసుకుంటు అది శుభ్రం చెయ్యదు సరి కమ్స్ అసలైన సర్వీస్ వ్యక్తి ట్రైనింగ్ ప్రెషర్ పంప్ అతడు ప్రెషర్ పంప్ ఎవ్రీథింగ్

దీనినే మనం జయించవలసి ఉన్నది మనం కొరింతి గాని గలతీల వారుగా గానీ ఉండలేము రిమెంబర్ వన్ థింగ్ ఒక విషయం జ్ఞాపకం చేసి క్రైస్ట్ నోన్ జీసస్ క్రైస్ట్ నోన్ ఇన్ అ స్పిరిచువల్ వే ఇస్ ద గ్రౌండ్

Yes. They must predominate our lives. Yes. Predominate our lives. You know, so that which is spiritual, when we are caught up with that, then we are sure we will be on the heavenly ground.

ద కన్సర్న్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితానికి అసలైన చింతగలిగిన విషయాలు అవి మాత్రమే ఉండాలి టు బి అవర్ రియల్ కన్సర్న్ ఆత్మీయమైనటువంటి విషయాలు మాత్రమే అవి మన అవ్వాలి వైస్ విత్ ఈస్ వాల్యుబుల్ ద మోస్ట్ నీకు అతి ఏం కనబడుతుంది

వీర్ని లోకంలో నుండి ఆ ఆ యొక్క వాతావరణం ఫౌండ్ యాస్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోకం ఫౌండ్ యాస్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక సంబంధుల యొక్క వారిలో భాగమై కూర్చున్నాను నేను ఆస్ దిస్ క్వశ్చన్స్ టు అవర్ సెల్స్ ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ వి కెన్ ఆస్ అవర్ సెల్స్ మన జీవితంలో మనం మనం ఆడుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఐ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ క్రైస్ట్ లేక క్రీస్తు యొక్క భూమి మీద మేము నిలబడి ఉన్నానా ఈస్ ఇట్ క్రైస్ ఇన్ ద స్పిరిట్ దట్ ఐ వాల్యూ మోర్ ఆత్మలో ఉన్నటువంటి క్రీస్తే నా జీవితానికి అతి ప్రాముఖ్యం అతని విలువైనగా ఉన్నాడా క్రైస్ట్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో ఉన్నటువంటి క్రీస్తు ఎస్ కరెక్ట్ ప్రకటన గ్రంథం ఒకట అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్న క్రీస్తు లాంటిదే నాకు ప్రాముఖ్యముగా ఉన్నదా ఐ కన్సర్న్ అబౌట్ ద స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయమైనటువంటి జీవితం గురించి నేను చింత కలిగి ఉన్నానా నౌ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ విల్ హెల్ప్ యు అండ్ మీ నీకును నాకును ఈ కొన్ని ప్రశ్నలు సహాయపడతాయి పరిశీలించుకోవడానికి

నేను చేస్తున్న దాంట్లో ప్రభు కనబడుతున్నాడా ఆలోచించండి ఒకసారి హౌ మచ్ మచ్న్ హేమ్ ఫర్ లార్డ్ ఇన్ వాట్ నేను చేస్తున్న వాటిలో ప్రభుకి ఏమైనా లాభం కలిగిస్తుందా ఆయనకు విలువ నాట్ ఇన్ఫ్లుయన్స్ బై పీపుల్స్ ఒపీనియన్

Taken out of the world, but they are not of the world. You know, Saints, therefore, in my day to day life, in your day to day life, we have to take the higher ground of the heavenlies and meet the Lord and God's people in that realm.

అక్కడే మనం నూతన వ్యక్తిని కలుసుకుంటాం ఇంపీడ్ అక్కడ మన యొక్క ఆత్మీయమైన విస్తరణకు ఎవరు ఆఫ్ చేయలేరు దాన్ని పట్టుకుని ఉండలేరు మన అనుదిన జీవితంలో మనకు కావలసే బహిరంగంగా ఈ యొక్క అడుగులు తీసుకోవాలి ఇష్టపూర్వకంగా సో ఫుల్ గాడ్ ఇన్ టు డే డే లైఫ్ నా అనుదిన జీవితంలో ఆత్మీయమైనటువంటి యేసుతో ఏకమై ఉండటం అనేది చింత ఉండాలి నాకు దేవుని ప్రజల యొక్క ఉద్యోగాలు చూసినప్పుడు గాడ్ యూజ్డ్ గ్రేట్ men ఫర్ దట్ దాని గురించి దేవుడు అంత హెవెన్లీ విండ్ భూమి మీదకు ఆ పరలోకపు గాలి సుడిగాలి వచ్చింది ఉద్యోగపు గాలి యు బట్ వాట్ హ్యాపెండ్ కానీ ఏం జరిగింది men turned that into something on the భూమి మీద దాన్ని అలా కొనసాగించుట మెయింటైన్ చేయుట అనేది ఎంత అవసరమైంది అండ్ రిమంబర్ జ్ఞాపకం చేసుకోండి దే సెడ్

ఆ మీద శర్మందలోకి ముందుకి జరిగేలాగా చేస్తున్నారు యు దే హవ్ టు బిల్డ్ ఇట్ అప్ దాని మీద కడుతున్నారు దే వాంట్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్ అది ఎంతో విజయవంతంగా జరిగేలా చూస్తున్నారు యు నో దిస్ ఇస్ వాట్ వి సీ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ ద క్రిస్టియన్ ర్యామ్ టుడే ఈ రోజున మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో ఎంతో ఇదే జరుగుతుంది ఇన అండ్ దే నాట్ ఆస్క్ దిస్ క్వశ్చన్

they never ask this question how far this is answering to god's fully revealed will Devudu they would have a parshana shittan ki dide manachastana di yantavar kujava budhara yunadhan allah adhagarush not and so today kavati rojna you know around every great men of god

ఆలోచనకు చిత్తానికి జవాబుదారిగా ఉండాలి మనం సో వి సీ సో many ఆర్గనైజేషన్స్ అందుకోసం ఈ రోజు అనేక సంస్థలు ఉన్నాయి సొసైటీస్ అనేక సమాజాలు ఉన్నాయి సమ్ మిషన్స్ అండ్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్నో సంస్థలు మిషన్లు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అవన్నీ కూడా యేసు ప్రభు నామములోనే ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఇన్ గ్రేట్ సిన్సియరిటీ నో డౌట్ అందులో ఎంతో క్రమబద్ధంగా చేస్తూ వెళ్తున్నారు బట్ రిమెంబర్ దట్ హరైజన్ ఇస్ నాట్ హెవెన్లీ

ఆత్మీయంగా ఏది ఎదగాలో అలా లేదు దే గో సో ఫార్ అండ్ నో ఫర్దర్ కొంతవరకు వెళ్ళారు అక్కడి నుంచి ముందుకు సాగడం లేదు ఏమెన్ ఇ డీ అండర్స్టాండ్ వడం సేయ్ మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను దే ఆర్ బౌండ్ బై దేర్ ఓన్ ఎర్త్లీ ఫెన్సెస్ ఈ భూ సంబంధమైన కంచెలతోటే వారు బంధించబడి ఉన్నారు ఏమేన్ ఎర్థలీ ఫెన్సెస్ భూ సంబంధమైన కంచెలు They are bound by those fences. The fence of a particular thing, I want to tell you, it is dust. Yes. Oh, may God save us. Amen. May God save us as a fellowship. May God save us as His church. May God save us as His people in different parts of this country. And wherever Amen. we are. Amen. 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 We need to know our identity is in the heavenlies. Amen. That is where we are identified as one new man in Christ Jesus. Oh my God, help us. It is dust brothers and sisters. Get away from the things of the dust. You know, and we need to come into God's vast Range of eternal things. God's eternal and timeless purpose. Hallelujah. And once we ascend to that place, or once we are in that place, I want to tell you all the fences collapse.

ज्ञापन चेस करने। We are not this and that and something। मानो इधी अधी एक कार्य। Amen। 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 God deliver us। प्रभु मानो विरपिंच लगा। That we have anything of earthly here। भूसम मानो के कड़म मानो ये वो This body of believers is to be recognized in the eternity। निचत्तो मानो गुरतीन चाल मानो। Not a name here। मानो पे कड़ पेर कोसम। Not a name for someone। यार कोसम पेर कोसम। But remember that।

Remember what the Lord is after. God, God is not after good things for Himself. God is not after good things for Himself. Yes, however good it may be, He is after nothing less than that great summing of all things in Christ Jesus.

ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గానీ భూము మీద ఉన్నవే కాని సమస్తం క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తన్ను తనలో నిర్ణయించుకున్నాను ఇన్ గ్యాదర్ ఇన్ ఆల్ థింగ్ సమస్తం నుంచి అది ఎంత మంచి థింగ్స్ ఇన్ వాట్